హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ కోటా సీట్స్ అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ఏ ఏక్యాట్ సీట్స్ వీటిని కలిపేసి కోటా అంటారు ఒకవేళ మీకు కోటాలో ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తే గవర్నమెంట్ కాలేజ్లో ఫీ ఎంత ఉంటుంది అండ్ ప్రైవేట్ ఏక్యాట్లో ఫీ ఎంత ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపేర్ టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి ఫీజెస్ అవేంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలుస్తుంది అండ్ నాకు చాలా ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఉంటుంది మీరు నీట్ యూజీ ఆస్పిరెంట్ అయ్యండి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఛానల్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది దాదాపు త్రీ థౌజండ్ మెంబర్స్ ప్లస్ ఉన్నారు అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్కస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సో మీకు గైడెన్స్ పర్సనల్గా ఇవ్వడము ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము కంప్లీట్ వెబ్సైట్ యాక్సెస్ అంటే అందులో కట్ ఆఫ్స్ ఉంటాయి అలాట్మెంట్ డేటా ఉంటుంది మ్యాపింగ్ రిపోర్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ నా పర్సనల్ మొబైల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము డే టు డే అప్డేట్స్ ఉంటాయి సర్టిఫికేట్ రిలేటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ రిలేటెడ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ అండ్ బాండ్స్ రిలేటెడ్ ఫీజ్ రిలేటెడ్ కాలేజ్ రిపోర్టింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేయొచ్చు చాలామంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఒకవేళ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే ఒకసారి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంది అనేది జస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి విజన్ అప్డేట్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందనే జస్ట్ కామెంట్ చేయండి చూసే వాళ్ళకైనా అర్థమవుతుంది సో దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే లింక్ ఇచ్చాము సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేయొచ్చు బయట మార్కెట్లో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకుంటారు దాన్ని తగ్గించడం కోసమే జస్ట్ థౌసండ్ రూపీస్కి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వెబ్సైట్ యాక్సెస్ కోసం మాత్రమే వెబ్సైట్ యాక్సెస్ వద్దన్నా మేము ఫాలో అవుతాం నిన్ను అంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటే నా పర్సనల్ నెంబర్ ఇచ్చి నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఫీ పేమెంట్ చేయడం అనేది త్రీ స్టేజెస్లో ఉంటుంది తెలంగాణలో లాగా కానీ తెలంగాణలో లాగా అన్ని గవర్నమెంట్ కాలేజీకి ఒక ఫీజు అన్ని ప్రైవేట్ కాలేజీకి ఒక ఫీజు ఉండదు కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది సో ఫస్ట్ స్టేజ్లో మీరు పే చేయాల్సిన అమౌంట్ ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇది ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ నాన్ రీఫండబుల్ అంటే ఈ ఫీజ్ని మీరు పే చేస్తే మీకు ఎక్కడా కూడా రీఫండ్ అవ్వడం అనేది ఉండదు సో నెక్స్ట్ స్టేజ్లో మీరు పే చేయాల్సింది మీకు సీట్ అలాట్ అయినట్లయితే టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాట్మెంట్ ఫీజు లేదా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా యూనివర్సిటీ ఫీజు అంటారు ఇది ప్రతి ఒక్కరు పే చేయాలి అన్ని క్యాష్లో వాళ్ళు పే చేయాలి ఇది వన్ టైం సెటిల్మెంట్ అంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది అలాట్మెంట్ ఫీజు కట్టి జాయిన్ అయిపోయారు సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అయింది మళ్ళీ పే చేయాలంటే అవసరం లేదు అండ్ దాంతోపాటు ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు మళ్ళీ పేయాల్సిన అవసరం లేదు వన్ టైం సెటిల్మెంట్ ఒకటేసారి వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట సో ఇది ఫస్ట్ స్టేజ్ అలాట్మెంట్ ఫీజు అనేది సెకండ్ స్టేజ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది అంటే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ని తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి అవి మీకు ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్లలో అవైలబుల్గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాదాపుగా ఇదే ఫీజు ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో సహా మీరు ఇది పే చేయాల్సి ఉంటుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వస్తే అదేవిధంగా అన్ని మెడికల్ గవర్నమెంట్ కాలేజీలు కూడా మ్యాక్సిమం ఇదే ఫీజు ఉంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసరికి మనకు యూనివర్సిటీ ఫీజు లేదా అలాట్మెంట్ ఫీజు అండ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు ట్యూషన్ ఫీజు అండ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి ఇందులో టెన్ థౌజండ్ రూపీస్ హాస్టల్ ఫీజు అండ్ సిక్స్ థౌసండ్ వచ్చేసరికి అదర్ ఫీజు అంటే కంప్లీట్గా ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సింది సో ఒకవేళ మీరు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ ఫస్ట్ ఇయర్లో మీకు సీట్ వస్తే ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే మీరు పేమెంట్ చేయాలి ఇక్కడ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాట్మెంట్ ఫీజు థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్యూషన్ ఫీజు అండ్ అదర్ ఫీజు వచ్చేసరికి మనకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అదర్ ఫీజు ఉంటుంది సో ఇందులోనే ఇంక్లూడింగ్ హాస్టల్ టెన్ కే ఉంటుంది ఓకేనా అండ్ సిక్స్ థౌజండ్ అదర్ ఫీజెస్ ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మీరు ట్యూషన్ ఫీజు పే చేస్తున్నారో తెలంగాణలో కూడా ఏదైతే ట్యూషన్ ఫీ పే చేస్తున్నారో ఇది ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది అంటే గవర్నమెంట్ నుంచి మీకు రావడం జరుగుతుంది సో ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాంటి కాలేజీలు అండ్ అదర్ గవర్నమెంట్ కాలేజీలలో మీకు సీట్ వస్తే మీరు ఫస్ట్ ఇయర్లో పే చేయాల్సిన ఫీజు అన్నమాట సో దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు సో మనకు ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇట్లా అడిషనల్గా యాడ్ అవ్వకుంటూ కొన్ని అమౌంట్స్ అనేవి మనం చేసి చెప్పుకోవచ్చు ఇది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ ఇదే ఫీజు ఉంటుంది ఎక్స్ట్రాగా మనకు ఇంక్రీజ్ అవ్వడం ఉండదు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంకు సంబంధించిన ఫీజు ఒకవేళ మీకు ప్రైవేట్ ఏ క్యాట్లో కనుక ఫీజు వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కన్నా ఏ క్యాట్లో ఫీ ఫీజెస్ అనేవి చాలా బీభత్సంగా ఉంటాయి నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా ఉన్నాను అండ్ మీకు ఏ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలో ఆ పర్టిక్యులర్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఒకవేళ మీరు ఓసీబీసీ క్యాండిడేట్స్ అయ్యుండి ప్రైవేట్ ఏ క్యాట్లో కనుక ఫీజ్ మీరు సీట్ వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా వితౌట్ హాస్టల్ సారీ ఇక్కడ నేను తప్పుగా మెన్షన్ చేశాను ఇది వితౌట్ హాస్టల్ ఓకేనా వితౌట్ హాస్టల్ మీరు వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ప్లస్ హాస్టల్ ఫీజు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ మీకు త్రీ ల్యాక్స్ రూపీస్ వరకు అయితే రావడం జరుగు అవడం జరుగుతుంది ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాట్మెంట్ ఫీజు ఈ టూ స్టేజెస్ దాటిన తర్వాత మనకు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏమో సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఆంధ్రప్రదేశ్లో ఏమో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇది మీకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది సో దాంతోపాటు ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్లో లక్ష నలభై వేల రూపాయల వరకు వితౌట్ హాస్టల్ నేను ఇక్కడ రాంగ్ ఇచ్చాను వితౌట్ హాస్టల్ మీకు ఎక్స్ట్రా ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సో టోటల్గా ఒక బీసీ క్యాండిడేట్ కానీ ఓసీ క్యాండిడేట్ కానీ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ ఫీజు వితౌట్ హాస్టల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సో ఈ ఇయర్ నుంచి ఈ ఫీజు అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు వన్స్ ఇంక్రీజ్డ్ ఫీజు రాగానే నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను సో ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇది కూడా వితౌట్ హాస్టల్ రాంగ్ ఇచ్చాము సో ఫర్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పే చేయాలి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాట్మెంట్ ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ట్యూషన్ ఫీజు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అదర్ ఫీజెస్ ఉంటాయి దాంతోపాటు మీకు హాస్టల్ ఫీజు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది సో వీళ్ళకు కూడా ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ రూపీస్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాట్ ఫీజు అయితే ఉంది సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ మీరు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు మనకు ఏ క్యాటగిరీకి సంబంధించి చూసినట్లయితే మీరు సారీ ఏ క్యాట్కి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఉంది ఏ క్యాట్కి సంబంధించిన ఎక్స్ట్రా ఫీజెస్ చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఉంది అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ టైప్ ఆఫ్ అకామిడేషన్ చూసినట్లయితే నాన్ ఏసీకి సంబంధించి వన్ ఇయర్కి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సిక్స్ మంత్స్కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ సో ఇలా మెన్షన్ చేశారు కావాలంటే ఫీజ్ పర్టికులర్లు అయితే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనీ డిపాజిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బ్యాంక్ అడ్రస్ ఏంటి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇలా మీకు ప్రతి వెబ్సైట్లో కూడా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఫీజ్ పర్టికులర్స్ ఉంటాయి అక్కడ నుంచి చూసుకోవచ్చు అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన చెక్ లిస్ట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో నాకు పర్సనల్గానే మీరు ఈ పీడిఎఫ్ని షేర్ చేయండి నేను అందరికీ యూజ్ అయ్యే విధంగా టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తాను వీడియో నచ్చిపోతే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో